అద్భుతమైనటువంటి రసమూలికాభిషేకం మూలికల యొక్క రసముతోటి ఆ యొక్క నూట ఎనిమిది రకాల మూలికలు అభిషేకం చేస్తారు ప్రధంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో ప్రధంగా ఉదకాభిషేకం చేస్తారు తర్వాత రాస్తారు భక్తులందరికీ మనవి సహజంగా అభిషేకం అంటే మీకు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారతో చేస్తారు అనేటువంటిది ఉంటుంది కానీ ఇక్కడ చేస్తుంది శ్రీ సూర్య మండల మహానక్షత్రాచే ఇరవై ఏడు రోజులు ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి అభిషేకం జరుగుతుంది కాలనాగుకి మీరు అనుకుంటే ఈ కాలనాగు అని అంటేనే మన యొక్క కాలం తిరిగేటువంటి కాలంలో మీ దేహానికి ఉన్న దోషాన్ని పరిశుద్ధి చేసేది అంటే ఇది కేవలం మీకు కనబడుతున్న ఈ పంచనాగులు అంటే ఇది చూడండి ఈ పంచనాగులు అంటే ఇవి పంచభూతాత్మకములు అంటే ఒకటి మనకు భూమి ఒకటి ఆకాశం ఒకటి మనకు గాలి ఒకటి అగ్ని ఒకటి వాయువు ఈ మూడు కలిపితేనే పంచ ఇది అంతేగాని మీరు అనుకున్నట్టుగా సినిమాల్లో సినిమా వాళ్ళు చెప్పినట్టుగా ఈ నాగేందులు అనే అభిప్రాయం వెళ్ళవాకండి ప్రధానంగా ఇప్పుడు అక్కడ వృక్షం అత్తి అంటే మేడి అంటారు ఈ మేడి అద్భుతమైన కృతికా నక్షత్రానికి మేడి వృక్షం చాలా ముఖ్యమైనది దానికి అచ్చక స్వామి వారు పూజ చేస్తున్నారు ఆ పూజాంతరం ఎంతనే అభిషేకం జరుగుతుంది కనుక ఎందుకు చెప్తున్నా అంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కో రకమైన వృక్షాన్ని తెప్పించాం నా లక్ష్యం ప్రతి ఒక్క వ్యక్తి తన నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని మీరు నాటాలి మీరు దాన్ని చక్కగా పోషించాలి పెంచాలి ఎందువల్లంటే ఆ వృక్ష రాజు ఆయన వృక్ష రాజా నారాయణోహో అని చెప్పింది వృక్షాన్ని పెంచితే ఎంత శక్తి వస్తుందో మానవుడికి మీకు అర్థం కాదా పదకొండు వృక్షాలను పెంచండి ఇది ప్రధానంగా పెట్టుకోండి అంతా కాలుష్యమైంది కలుషితమైంది దేశమంతా ఇబ్బంది పడుతుందని భావించవద్దు ఎవ అందుకే నేను ఒక మాట అన్నాను ఒక వ్యక్తి ఒక శక్తిగా మారాలి ఎవరు నిరుత్సవడబడ ఎవరు నిరాశ చెందబడ్ల ఎవరు నిస్సుహార్కునవసర ఆత్మవిశ్వాసంతో ఉండండి ఆత్మవిశ్వాసాన్ని మించినటువంటి యోగమే లేదు అదే ఆయుధం ఆశయం కోసం పోరాడి ఆశ అనేది వదిలేయండి ఆశ అనేది ప్రమాదకరం మనిషికి ఆశయం ఒక సిద్ధింపజేయాలి ఇవాళ సాక్షాత్ జగద్గురు అయినటువంటి అనుకోకుండా ఒక ఆశయాన్ని నిర్మాణం చేశాం మహానుభావులు ఆ సమయానికి అన్ని ఆరాజ్ చేశారు మాకు అది ఆశయం ఒక ఆశయాన్ని కనుక మనం పట్టుకొని చేస్తే అది ఫలిత తీరుతుంది అది ఆ భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో ఆయన నిర్దేశిస్తారు ఆ నిర్దేశంలోనే మనం పోవాలి ఇది గుర్తుపెట్టుకోండి అలా ఈ ఒక విశేషంలో నక్షత్రానికి చేసిన పూజా పునస్థలు చూశారు మీరు మీరు కూడా పదకొండు వృక్షాలు ఇస్తారా కనీసం ఒక వృక్షాన్ని ఇస్తారా శక్తి ఉంటే నూట ఎనిమిది ఇస్తారా అది మీ ఇష్టం కానీ వృక్షాన్ని నాటడం కాదండి పెంచడం పెట్టుకోండి నాటడం అనేది పెట్టవాకండి ఇవన్నీ కూడా కోట్ల వృక్షాలు పెంచేటానికి గవర్నమెంట్ వారు చేస్తున్నారు అది వేరే విషయం మీ సుశస్థంగా ఏ వ్యక్తిగా వ్యక్తి శక్తిగా మారాలంటే చేస్తే మంచిదని ఆ వృక్ష రాజదేవతాక్షోన్నమ నమో నమ నమస్కారం సమర్ప